రానంటూనే చిన్నదో జాలరి చిన్నదో స్థానాల గదికి వచ్చేసిన్నది. ఏమే నీ కొడుకు ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడా? ఆడు స్నానానికి వెళ్ళి కూసినసేపే కదయ్యా అయ్యింది. కూసినసేప ఆడేళ్ళి గంట అయింది. అయినా ఇవాళ రేపు పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు. మరి ఏం చేస్తున్నారో ఏమో. నువ్వేరా ఏడాడు? ఏం పేసిరా రైల్వే ట్రాక్ లో కంకర్రాలాగా? ఇలాగైతే ఏఎంఎల్ని పేసి చూస్తారా? అరే త్వరగా బయటికి రారా, మీ అయ్య గొడవ చేస్తున్నాడు. రమేష్గా నువ్వు బయటకు వస్తావా నన్నే లోపల రమ్మంటావా? నేను వచ్చేస్తా, నేను వచ్చేస్తా. రే మహేష్ నీ కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్ చచ్చిపోతారే. హే అమ్మాయి సన్నగా అర నవ్వే నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడుగా నువ్వు మంచాన్న పడి ఇలా ఉన్నావు యాదవా. రే మహేష్ జాగ్రత్త అయ్యా. ఇదేంటే ప్యాంటు బూట్లు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆడ నుంచి ప్లస్ ఒన్ను. ఏంటది? అదేనయ్యా పెద్ద చదువులు చదవడానికి కాలేజీకి వెళ్తున్నాడు. ఓహో, అంటే చిన్న చేపల తొట్టులోంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఈ పొలాలు ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నాయనుకో. ఊరుదల వచ్చాక నీకు మొత్తం అద్భుతంగా కనిపిస్తుందిరా. నేను దమ్ము కొట్టుకుంటాను, మీరు ప్రొసీడ్ అవ్వండి. సరే. రే ఈ ఊర్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. రే నోరు జాగ్రత్త, తేడా వస్తే నీ కలర్ మారేదాకా కొడతారు. మనకి ఇవన్నీ కామన్ కదమ్మా. రే రండ్రా. వాడిని చూసి మా అక్కకి జ్వరం వచ్చేసిందే. ఎక్స్క్యూజ్ మీ, మీది ఊరేనా? మాది ఊరు కాబట్టి ఈ ఊళ్ళో ఉంటున్నాం. అయ్ బాబాయ్ బాబాయ్, విలేజ్ టైప్ జోకులు భలే వేస్తారండి మీరు. ఇంతకీ మీదే ఊరు? హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్. మా ఊరు పేరు చెప్పాము, మరి మీ ఊరు పేరు చెప్పరా? మాది కొవ్వూరు పక్కన తాళపూడి. మాకు కావాల్సింది కూడా తాళపూడి. అంటే మీకు ఈ ఊళ్ళో బంధువులు ఉన్నారా? లేరు, కలుపుకుంటే ఉంటారు. మా వాడికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దాం వచ్చాం. ఈ ఊళ్ళోనా? ఎవరా అమ్మాయి? ఒకసారి మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. రే అమ్మాయి పేరు కూడా నాగలక్ష్మి కదరా? అవునరా అవునరా. మీ నాన్నగారి పేరు? సత్యపండు. రే నీ కాబాయి మామ పేరు కూడా సత్యపండే కదరా? అవునరా. చూడండి మీరేదో పొరపాటు పడ్డారు, వాళ్ళ అడ్రస్ ఏంటో కరెక్ట్ గా చెప్పండి. అది ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. నాగలక్ష్మి, డాక్టర్ సత్యపండు, అప్పనవారి వీధి, తాళపూడి. ఓ మై గాడ్, కంగ్రాట్స్. పోస్టల్ బాల్ స్టాంప్ కుదినట్టు ఇదే ఊరు, ఇదే అమ్మాయి, అదే సత్యపండు. రే నీ ఫిక్స్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి రా. కమ్ ఆన్ మ్యాన్. మామా అత్త సూపర్ గుండ్రా. సిగ్గుపడుతుంది చూడరా. అయ్ బాబాయ్ బాబాయ్, అత్తకి సిగ్గుపడతాం కూడా వచ్చిరా చూడరా. నీ పేరు? మహేష్. ఇష్బుష్. అతని పేరు చండాలంగా. నీ పేరు? పూజ. పూజా కూజా ఏం బాగలేదు. నేను మా డాడీతో చెప్తాను. నేను మా నాన్నతో చెప్తాను. మా డాడీ బిజినెస్ మ్యాన్, మా నాన్న ఫిష్ మ్యాన్. కొరమీ తెచ్చాను, బాగా మసాలా దట్టించి సగం ఎప్పుడు సగం పులుసు చేయి. దారిద్ర పొరపాటు ఎప్పుడు మానుకుంటావా ఏమో. తలుపు నలిపే గాని తెలుపు రాదు, ఎలక తోలు తెచ్చి ఏడాది. పిల్లాడు చదువుకుంటుంటే ఆడు ముందు మందు కొడతానంట విందయ్యా. ఆ చదువుకి నా మందుకి సంబంధం ఏంటి? నేనేమన్నా అందరిలాగా పీకల దాకా దాకి ఫుట్పాత్ మీద దొరుకుతున్నానా? పిక్కలు నొప్పి పెట్టేదాకా రోజంతా సైకిల్ దొక్కి చేపలు అమ్ముతున్నాను. ఒళ్ళు నొప్పులు వస్తే ఏడాటైనా మందు తీసుకోమంటాడు, మనం మందు తీసుకుంటున్నాం. టైం అవుతుంది, వెళ్ళి పోయి వెళ్ళి ఏమే మందు అయిపోతుంది కానీ ఆవడం కాలేదు. ఇంకా తొందరగా తీసుకురా. ఉట్టి చేప ముక్కు తెస్తే కూలి ఎవడతాడే నీ బాబా? మందులో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ తెలుపు రాదు ఎలక
నైనా మహేశా. ఏంటి నైనా? చదువుతున్నావా? అవును నైనా. చదువు బాగా చదువు. ఎప్పుడు ఎలక గురించిన చేపల గురించి చదవచ్చు కదరా మన కులపుత్తి. చూసావా నా కొడుకు ఎంత స్టైల్ గా చదువుతున్నాడు. ములక్కాడు ముక్క కూడా వేసామేటే. నువ్వు రెండు ముద్దలు తిని తొందరగా రేపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.